కృష్ణా బోర్డు నీటిని వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ చివరి వరకు నీరందించి రైతుల ఆత్మహత్యలు నివారించాలని సూచించింది. అటు సాగర్ కెనాల్ వ్యర్థాలను వేగంగా తొలగించాలని, ఉద్యోగులు త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి హరీష్ రావు. ఎర్రమంజిల్ ఈఎన్సీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి సాగర్ ఆధునీకరణకు వస్తున్న అడ్డంకులు, వాటికి పరిష్కారాలను చూపారు. సాగర్ ఎడమ కాలువ రైతుల ఆశలను తీర్చే విధంగా ముందుకెళ్లాలని, అందుకనుగుణంగా ఇంజనీర్లంతా కృషి చేయాలన్నారు ఆయన. చివరి ఆయకట్టు వరకు నీరందించినప్పుడే రైతుల ఆత్మహత్యలు నివారించవచ్చన్నారు మంత్రి హరీష్ రావు. ఇక వచ్చే నెల 10లోపు ఎన్ఎస్పీ కెనాల్స్ లో ఉన్న చెట్లు, మట్టి, కంకర గుట్టలు, అనవసర వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు మంత్రి హరీష్ రావు. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైంకు సంబంధించిన ప్రతిపాదనలను గడువు తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు. కృష్ణా బోర్డు కేటాయించిన 299 టీఎంసీల నీటిని సంపూర్ణంగా ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. దీనికోసం సంబంధిత ప్రణాళికను పక్కాగా రూపొందించుకోవాలన్నారు మంత్రి. నాగార్జున సాగర్లో పనిచేసే అధికారులంతా ఆన్లైన్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు హరీష్ రావు. ఈ ఏడాది సాగర్ పనుల్లో మంచి పురోగతి సాధించి రైతాంగం మన్ననలు పొందాలని పిలుపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.